హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీ సార్. ఈ వీడియోలో మనము పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, వర్తమాన కాలం భారతదేశ విద్య ఏ విధంగా ఉన్నింది, అంటే ముఖ్యంగా వేదకాలం విద్య, ముస్లిం కాలం నాటి విద్య, బ్రిటిష్ కాలం నాటి విద్య, జైన బౌద్ధ విద్యా విధానాలు, నేటి ఆధునిక విద్యా విధానాలు, ఆ టాపిక్లో పరంగా ప్రజెంట్ వచ్చేసి జైన విద్యా విధానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ అనేటటువంటివి ఈ వీడియోలో మనం డిస్కషన్ అయితే చేద్దాం. ఓకేనా? ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి గాయస్, ముందు వరకు షేర్ చేయండి 10 మంది అభ్యర్థులకి. ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? వాళ్ళకు కూడా మెయిల్ చేసిన వాళ్ళైతే అవుతారు మీరు. ఓకేనా? అయితే ఇక లేట్ చేయకుండా గాయస్ మనము టాపిక్లోకి వెళ్దాం. మొదటి బిట్, జైన కాలంలో విద్యాభ్యాస ప్రారంభ వయసు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 8 సంవత్సరాలు, ఆప్షన్ 2 12 సంవత్సరాలు, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 5 సంవత్సరాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి గైస్. 2 సెకండ్స్ అయితే మీకు టైం ఇస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అంటే 5 సంవత్సరాలు అండి. నెక్స్ట్ వన్, జైనుల కాలంలో ప్రముఖ విద్యా లక్ష్యం కానిది ఏది? నిచ్చల, సంవర, నిర్జర, లోక కన్యానం. రైట్ ఆన్సర్ గాయస్, ఫస్ట్ వన్ ఇస్ ద నిచ్చల ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే జైనుల బోధనలు ఎక్కువగా ఈ క్రింది భాషలో జరిగేవి. ఏ భాషలో జరిగేవండి? సంస్కృత భాషలోనా, తెలుగు భాషలోనా, ప్రాకృతమా, పైవన్నీనా? రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రాకృత భాష ఇస్ ద రైట్ ఆన్సర్ గాయస్. ఓకేనా? జైనుల బోధనలు ఎక్కువగా ప్రాకృత భాషలో జరిగేవి. ఫోర్త్ క్వశ్చన్ అండి, తమ జీవన ప్రయాణంలో మంచి చెడులను చూసి తపస్సు సాధన చేసి విజయం పొందిన వారు చూపిన సరైన సత్య మార్గమే హిందూ మతం, జైనిజం, బుద్ధిజం, పైవన్నీ. రైట్ ఆన్సర్ అండి, జైనిజం ఇస్ ద రైట్ ఆన్సర్ గాయస్. ఫిఫ్త్ క్వశ్చన్, జైన విద్యా విధానానికి సంబంధించి సరికానిది ఏది? వీరి కాలంలో విద్యలో అతిక్రమశిక్షణ నిషేధం, విముక్తి పొందిన ఆత్మలను జైనులు విజేతలను పిలిచేవారు, జైనులు ఉపాధ్యాయ కేంద్రీకృత విధానాన్ని అనుసరించేవారు, వీరి ప్రకారం జీవ అనగా బంధనంలో ఉన్న వ్యక్తులు. రైట్ ఆన్సర్ గాయస్, ఆప్షన్ 1, వీరి కాలంలో విద్యలో అతిక్రమశిక్షణ నిషేధం. ఓకేనా? వర్తమాన మహావీరుడు ఈ క్రింది బిరుదుతో పిలువబడ్డాడు. వర్ధమాన మహావీరుడికి ఏ బిరుదు అని పిలిచేవారండి? ఆసియా జ్యోతి అని ఎవరిని పిలిచేవారు? భారత్ జ్యోతి అని పిలిచేవారా? శాంతిప్రియుడా? సర్వజ్ఞుడా? రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే సర్వజ్ఞుడు అనేటటువంటిది వర్ధమాన మహావీరుడికి సంబంధించిన బిరుదు అండి. ఓకే, రైట్. ఆసియా జ్యోతి వచ్చేసి గౌతమ బుద్ధుడికి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, 7th క్వశ్చన్, జైన మతం యొక్క జినుడు మరియు జైనుల ప్రవక్త అని ఎవరిని పిలిచేవారు? రైట్ ఆన్సర్ ఈస్ వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, వృషభనాథుడు, పార్శ్వనాథుడు. రైట్ ఆన్సర్ ఈజ్ వర్ధమాన మహావీరుడిని జైన మతం యొక్క ప్రవక్త, జైనుల యొక్క జినుడు అని చెప్పి పిలిచేవారు. ఓకే. 8వ ప్రశ్న, బౌద్ధ కాలానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏదండి? సరికానిది అడిగారండి. సరైన వివరణ గెస్ చేసేస్తే సరికాంది కూడా ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. ఓకే, బెంగాల్లో టోల్ విద్యా విధానం రావడానికి కారణము బౌద్ధ విద్య, బౌద్ధ కాలంలో ఉన్నత విద్యను సంస్కృతంలో బోధించేవారు, వీరి కాలంలో అమావాస్య పౌర్ణమి రోజున ఉపాధ్యాయ సమావేశాలు జరిగేవి. 3/3 ఏవైతే ఉన్నాయో అవన్నీ రైట్ అండి. ఓకేనా? బౌద్ధ కాలానికి సంబంధించిన సరైనటువంటి అంశాలు, సరైనటువంటి ప్రవచనాలు. ఓకేనా? 4th వన్, అంటే ఉన్నత విద్యను పొందిన విదూషి అనే మహిళ బౌద్ధ మత సన్యాసిని పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి 4వది ఏదైతే ఉందో అది సరికాని ప్రవచనము. ఓకే, రైట్. 9వ ప్రశ్న, జినా అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందడాన్ని ఇలా పిలుస్తారా? ఎలా పిలుస్తారు? ఘనతన, పరాజిత, విజేత, సన్యాసి. రైట్ ఆన్సర్ ఈజ్ సన్యాస కాదండి, ఆప్షన్ 3 విజేత అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, 10వ ప్రశ్న, ఇంద్రియాలను జయించిన వాడు అంటే ఎవరు? జినుడా, ఘనుడా, బాణుడా, ఇంద్రుడా?
ఇంద్రియాలను జయించిన వాడు ఇంద్రుడు అని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ అది రైట్ ఆన్సర్ కాదు గాయస్. ఓకే, జినుడు మీన్స్ జినుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఒకటో ఆప్షన్ ఏదైతే ఉందో జినుడు అనేది అది రైట్ ఆన్సర్ అవుతుంది. జైన అనే పదానికి అర్థం ఏంటి? పరాజిత, విజేత, సన్యాసి, మోక్షం. విజేత ఈజ్ ద రైట్ ఆన్సర్. జైనులకు సంబంధించి పంచమహావ్రతాలు కానిది ఏది? అహింస, సత్యం, జీవహింస, బ్రహ్మచర్యం. జీవహింస ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పంచవ్రతాల్లో లేనిది జీవహింస, ఉన్నవి ఒక మూడు ఇచ్చున్నారు, అహింస, సత్యం, బ్రహ్మచర్యం. ఓకే రైట్. కింది వాన్లు త్రిరత్నంగా పిలవబడనిది ఏది? సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితం. ఈ మూడు త్రిరత్నాలండి. ఓకేనా? కానీ సమ్యక్ అంతర్దృష్టి అనేది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, బౌద్ధ మతం ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తుకు పూర్వమా, క్రీస్తు శకమా, క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దమా, క్రీస్తు పూర్వం 11వ శతాబ్దమా? రైట్ ఆన్సర్ గాయస్, క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దంలో. అంటే ఒకటవ ప్రశ్న, ఒకటవ ఆప్షన్ ఏదైతే ఇచ్చారో అదే రైట్ ఆన్సర్. పదిహేనవ ప్రశ్న గాయస్, బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది ఏమిటి? మోక్షాన్ని పొందడం, కోరికలను జయించడం, కఠిన శిక్షణ ద్వారా విద్యార్థుల మార్పు, బంధ విముక్తి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, కఠిన శిక్షణ ద్వారా విద్యార్థుల మార్పు. ఓకే, 16వ ప్రశ్న, బౌద్ధ కాలంలో 8 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత పిల్లల తల వెంట్రుకలు తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతిలో పట్టుకొని తాను చేరబోయే బౌద్ధ విహారంలో ప్రధాన సన్యాసిని కలిసి చదువుకోవడానికి అనుమతి పొంది పసుపు బట్టలు వేసుకునే కార్యక్రమం ఏంటి? ఉపసదస్స, పబ్బజ, ఉపనయనం, ఉపసంపద. రైట్ ఆన్సర్ గాయస్, పబ్బజ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. ఈ క్రింది వాటిలో బౌద్ధ విద్య మూల సూత్రం ఏది? అందరికీ విద్య బ్రాహ్మణులకు మాత్రమే, కొందరికే విద్య క్షత్రియులకు మాత్రమే విద్య. రైట్ ఆన్సర్ ఈజ్ బౌద్ధ విద్య మూల సూత్రం వచ్చేసి అందరికీ విద్య. ఓకే, ఆల్ ఫర్ ద ఎడ్యుకేషన్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్. 18వ ప్రశ్న అండి, దుఃఖానికి కారణం కోరికలు, ఈ రెండింటికి కారణం అవిద్య. అంటే విద్య లేకపోవడము, దీనికి పరిష్కారము, పరిష్కార మార్గం ఏంటంటే అష్టాంగ మార్గం అని చెప్పి తెలియజేసిన మహనీయుడు ఎవరు? వర్ధమాన మహావీరుడా, గౌతమ బుద్ధుడా, శంకరాచార్యుడా, యజ్ఞవల్కుడా? రైట్ ఆన్సర్ ఏమైతుందండి? గౌతమ బుద్ధుడు. మన ఆసియా జ్యోతి గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని ప్రవేశపెట్టినాడు. 19వ ప్రశ్న, గౌతమ బుద్ధుడిని ఏ విధంగా పిలిచేవారు? ఇక్కడ మనం ఇప్పుడే చెప్పుకున్నాము, భారతదేశ జ్యోతి, ఆసియా జ్వాల, ఆసియా అగ్ని, ఆసియా జ్యోతి. ఆసియా జ్యోతి ఈజ్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, వేదకాలంలో యజ్ఞ యాగాదులు, కర్మకాండలు కొందరికి భారంగా తోచాయి. ధర్మ మార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఉండాలని, శాంతి అహింసలు ధర్మసమ్మతమైతే జంతువులు ఎందుకు చేస్తారు అని ప్రతిపాదించింది ఎవరయ్యా? ఓకే, రైట్ ఆన్సర్ ఈజ్ తెలియజేయండి గాయస్, యజ్ఞవల్కుడా, గౌతమ బుద్ధుడా, వర్ధమాన మహావీరుడా, శంకరాచార్యుడా అండి? రైట్ ఆన్సర్ ఈజ్ గౌతమ బుద్ధ ఈజ్ ద రైట్ ఆన్సర్ గాయస్. ఓకే రైట్, ఇంతటితో ఈ 20 బిట్లతో ఈ ముఖ్యంగా జైన మతానికి సంబంధించి కొన్ని బిట్స్ అనేటటువంటివి ఓకే మనం తెలుసుకోవడం జరిగింది. వేదకాలం నాటికి సంబంధించి కూడా ఒక 2-3 బిట్లు. ఓకే, దీని తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ మరొక సెషన్తో, మరొక బిట్లతో మరొకసారి మళ్ళీ మీ దగ్గర కలుసుకుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.